వెల్కమ్ బ్యాక్. ఇప్పుడంతా మాయగాళ్ల జమానా. మనీ కోసం కంట్రీ వేషాలిస్తున్నారు కొందరు జాదుగాళ్ళు. ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎంత మొత్తంతో జెండా ఎత్తామన్నదే వాళ్ళ కాన్సెప్ట్. ఇలాంటి బేవార్స్ ప్రపోజల్స్తో కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అమాయకులకు కుచ్చుటోపీలు పెడుతున్నాయి. అతి తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలంటే చిట్ ఫండ్ పెట్టుగురు. ఇది జనాల్లో ఉన్న టాక్. ఇదే బిజినెస్ కాన్సెప్ట్ తో కొందరు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. మా దగ్గర చీటీ లేస్తే డబుల్ ఇన్కమ్ అంటూ మస్క కొడతారు. ఒకటికి రెండు సార్లు సక్రమంగా చెల్లించి సొసైటీలో మంచి పేరు సంపాదిస్తారు. ఇలా ఒకరిని చూసి మరొకరిని ట్రాప్ లోకి దింపుతారు. ఆ తర్వాత అసలు సీన్ చూపిస్తారు. ఇప్పుడు వరంగల్ అడ్డగా చిట్ ఫండ్ దందా జోరుగా సాగుతోంది. చీటీ గడువు పూర్తయినా షూరిటీల పేరుతో తిప్పిస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు. చిట్టి ఎత్తుకున్నప్పటికీ డబ్బులు ఇవ్వడానికి నెలలు తరబడి తిప్పించుకుంటున్నారు. ఇంకా కొన్ని కంపెనీలైతే చిట్టి గడువు తీరి నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. ఇదిగో ఇక్కడ కన్నీళ్ల పర్యంతమవుతున్న ఈయన పేరు గణపురం వెంకట్రామ్ నర్సయ్య. మహబూబాబాద్ జిల్లా చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఈయన వికలాంగుడు. కుటుంబమంతా కూలినాలి చేసి కూడబెట్టుకున్న డబ్బును సహారా ఇండియా కంపెనీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. డిపాజిట్ సమయం ముగిసినా ఆ సంస్థ మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏప్రిల్ అన్నాడు, ఆగస్ట్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ అంటాడు. ఏ వాయిదాలు పెట్టుకుపోతాడు. ఈ పీరియడ్ అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. నాకు అప్పులైంది, బాధలున్నా. ఇప్పుడు 24 లాక్స్ రావాలి, మళ్ళా అక్టోబర్ పెడతాడు. ఇదే అదేనా నమ్మకం, అమ్మ మేనేజర్ని బట్టి ఉంటుంది అని మాట్లాడతాడు. ఇదే విధంగా వాయిదాలే పెట్టుకుపోతాడు. నాకు ఇక మందే మార్గం ఇక ఈ అప్పులు అయినాయి. వాళ్ళతో మాట్లాడతాను. వీళ్ళు వాయిదాలు పెడతాడు, వాయిదా మీద వాయిదాలు పెట్టుకుపోతాడు. నా పరిస్థితి బాగాలేదు. తమ కూతురి పెళ్లి కోసమని పైసా కూడబెట్టి దాచుకుంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని వెంకట్రామ్ నర్సయ్య భార్య ఏబిఎన్ కు గోడు వెళ్లబూసుకుంది. తమది పేద కుటుంబం అని న్యాయం చేయాలని వేడుకుంటోంది. పేదోళ్ళం సార్, చేసినాం బిడ్డ పెళ్లి కోసం. వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూలి పోయి 4 పోయి ఆ 10 గుంటల పొలవల బండిని అలా దాచుకున్నాం బిడ్డ పెళ్లి కోసం. ఇట్లా అన్యాయం చేసింది సార్ బ్యాంకు. డిసెంబరే లాస్ట్ పోయిన డిసెంబర్, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చినా మాకు పైసలు ఇస్తలేరు సార్. సార్ బ్యాంకు వాళ్ళు దాచుకుంటావు కట్టం చేసి ఒక 10 గుంటల పొలం ఉంటే ఆ పొలాల బండించుకుంటా పోయి నాలు చేసుకుంటా. ముగ్గురు పిల్లలు, ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు సార్. అధికార పార్టీ నేతలతో దోస్తీ చేస్తూ ఇలా రెచ్చిపోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అధికారులు కనీసం తమ వైపు చూడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ నేతలతో దోస్తీలు, అధికారులతో మిలాఖత్లు, ఇదే చిట్ ఫండ్ కంపెనీల నయా ట్రెండ్. బాధితులు ఎవరైనా ఎదురు తిరిగితే ఇంకేముంది, పొలిటికల్ పోలీస్ అండదండలతో చుక్కలు చూపిస్తారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని జనం సొమ్ముతో జల్చాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో రియల్ ఎస్టేట్ దంతా చేస్తూ మరింత రెచ్చిపోతున్నారు ఈ చీటర్లు. ఓవైపు అధికార పార్టీ నేతలు, మరోవైపు పోలీసులు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్న జాదోలు, జనాల సొమ్ముతో జల్సాలు చేస్తున్న చిట్ ఫండ్ నిర్వాహకులు, కూతురు పెళ్లి కోసమని ఒకరు, కొడుకు చదువు కోసమని మరొకరు, ఇల్లు కట్టుకోవాలని ఇంకొకరు, ఇలా చిట్ ఫండ్ కంపెనీల్లో డబ్బులు దాచుకున్నారు. చీటీ గడువు ముగిసినా వారికి నయా పైసా ఇవ్వరు. ఇదేమని అడిగితే ఇక అంతే సంగతులు. తమకున్న పొలిటికల్ పోలీస్ పవర్ తో చుక్కలు చూపిస్తారు. అధికార పార్టీ నేతల అండదండలతో అధికారులను మేనేజ్ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. వరంగల్లో ఇటీవల అచల చిట్ ఫండ్స్ కస్టమర్ పై ఏజెంట్ దంపతులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిట్ ఫండ్ సంస్థల దారుణాలకు ఎగ్జాంపుల్. And he was demanding for the money to be paid back to him, whereas the husband of the main accused, that is the lady who was involved in the main crime, her husband was working as an agent in Achala Chit Funds, and because of that there were issues between the two. And as a part of that, this woman, she brought petrol and she has poured on this victim person and she has tried to kill him.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చిట్ ఫండ్ నిర్వాహకులు. దీంతో ఆ చీటర్లకు అండగా నిలుస్తున్నారు పొలిటికల్ లీడర్లు. పోలీసులు అధికారులు వీరి అక్రమాల వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ గోడు చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తే ఎమ్మెల్యే అంటే మాకేమన్నా భయమా, ఎన్నికల సమయంలో మేం చేసిన సాయం మరిచి మీకు సహాయం చేస్తారా అంటూ ఉల్టా బెదిరింపులకు దిగుతున్నారు. కనీసం పోలీసులైనా న్యాయం చేస్తారని వెళ్లినా నిరాశ మిగులుతుంది. పోలీసులకు నెలసరి మామూళ్లు ఇవ్వడం లేదా అంటూ నిర్వాహకులు హుంకరిస్తున్నారు. కూలీ నాలుగు చేసుకుని రోజుకు 100 నుండి 200 మాత్రమే సంపాదించుకునే వాళ్ళ దగ్గర చిట్టిల వ్యాపారంతో నెల నెల వడ్డీల బాధ్యతలతో అధిక వడ్డీలు వసూలు చేసుకుంటూ వాళ్ళని ప్రాణాలకే ముప్పు తెచ్చే విధంగా ఉంది. నిన్న చూస్తే ఒక సెల్ ఫోన్ అతన్ని అతనికి చిట్టి వ్యాపారంతో డబ్బులు ఇచ్చినా కూడా అతనికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా అతన్ని పైనే క్రేసిని పోసి అంటించి అతని షాపుకు కూడా దగ్ధం చేశారు. అంటే ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వము కానీ నామమాత్రంగా వడ్డీ వ్యాపారం పైన చర్యలు అసలు తీసుకోవడం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీల అక్రమాలను నిలువరించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఉంటుంది. అయితే మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు అంతా సవ్యంగానే ఉందంటూ చిట్ ఫండ్స్ కంపెనీల అవినీతి వైపు చూడడం లేదు. అక్రమార్కులతో చేతులు కలిపి పేదలను నిండా ముంచుతున్నారు. దర్జాగా చిట్ ఫండ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఇప్పటికైనా తమ గోడు విని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.